ఆత్మ అన్నారు మహాత్మా గాంధీ. అది ఆయనకున్న అనుచిత భావమో లేదా అభద్రత భావమో తెలియదు, కానీ ఆనందపురం రక్త సిక్తమైంది. ఈ హ్యాబిట్ ఎలా స్టార్ట్ అయింది, అది ఇంత వైరల్గా ఎలా మారుతుంది? టంగ్ ఎప్పుడు బయటికి తీస్తారు, హెడ్ ఎలా ఊపుతారు, ఇవన్నీ కంప్లీట్ అంటే పరకాయ ప్రవేశం అంటారు చూసారా. సో ఇప్పుడు ఒకళ్ళు ఇమిటేట్ చేస్తున్నప్పుడు ఆ సోల్ మనలోకి వచ్చినట్టు ఫీల్ అయితేనే మనం ఎగ్జాక్ట్గా చేయగలుగుతాం, లేదంటే అలా చేస్తున్నామని మనం ఫీల్ అవుతాం. ఒకళ్ళని నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది, అలాంటిది మీరు ఆల్మోస్ట్ హీరోలందరినీ ఒక రౌండ్ వేస్తారు. ఎన్నో చిత్రాలు అంటే ప్రతి చిత్రానికి ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఏ విధంగా ఉండాలి, ఆహార్యం ఏ విధంగా ఉండాలి. నిజానికి తెలియజేస్తుంది ఏంటంటే జీవితంలో ఏదైనా సంపాదించుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, పదవులు సంపాదించుకోవచ్చు, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు, ఏదైనా జీవితంలో సంపాదించుకోలేని ఏదన్నా ఉందంటే సమయం. కొంచెం చాలా నాకు అందుకు ఇష్టం. ఒకవేళ ట్రిపుల్ ఆర్ సినిమాకి మన స్టార్స్ అందరూ వెళ్ళారు, టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఒకళ్ళతో ఒకళ్ళ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? ఏంటి బాబు ఏంటి చేస్తున్నా బాబు, ఏంటి బాబాయ్ టికెట్లు ఉన్నాయా? ఒకటేంటి చాలా టికెట్లు ఉంటాయి, ఏ సినిమాకి కావాలి నీకు? అదే బాబాయ్, మన రాజమౌళి గారు మా అబ్బాయి దారుకు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన సినిమా ఉందిగా, ఆర్ ఆర్ ఆర్. ఎవడో లక్ష్మణరావు గారు గుర్తుపడారా? మిమ్మల్ని ఎవరు మర్చిపోతారండి, టాలీవుడ్కే మెగా వచ్చారు, మీరు దేనికి వచ్చారు? కొంచెం దగ్గరికి రండి, బయట ఎక్కడ ట్రై చేస్తే కూడా టికెట్ దొరకలేదు, ఆర్ఆర్ఆర్కి ఒక టికెట్ ఇప్పిస్తే. ఏ నచ్చారు? హే తాత. ఏ చెప్ప బాబు. హే లోపల సినిమా టికెట్ అన్నా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కమెడియన్స్ అని తీసుకుంటే అన్నా ఒక్క టికెట్ అన్నా, అమ్మా ఒక్క టికెట్ అన్నా. లోపల టికెట్ లేవురా బాబు, తమ్ముడు ఒక్క టికెట్ డెలింగ్, అది పోలే 200 ఎక్స్ట్రా తీసుకో డెలింగ్, డెలింగ్ మా డార్లింగ్ రాజమౌళి సినిమా డెలింగ్. వాయిస్ స్ట్రెయిన్ అవుదా మీరు ఇంతమంది స్టార్స్ని ఇన్ని రకాల వేరియేషన్స్లో చెప్తున్నప్పుడు మీ వాయిస్ స్ట్రెయిన్ అనిపించదా? ట్రై ఇంత టాలెంట్ పెట్టుకుని నటన పరంగా ఎప్పుడు ట్రై చేయలేదా మీరు? నాకు నేను హైదరాబాద్కి రావడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన విజయకి హీరోలు వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ ముందు వాళ్ళు ఎప్పుడైనా ఇమిటేట్ చేశారా? చేశాను, ఎంజాయ్ చేస్తారు విజయ్ అన్న. హీరోస్కి వాళ్ళకి అభిమానులు ఉండొచ్చు, బట్ మిమిక్రీ ఆర్టిస్టులకి వీళ్ళకి విషయానికి వస్తే అంటే మనకి ఫోన్ చేసే వాళ్ళు అందరూ కూడా మన అంటే ఒకే రకంగా మాట్లాడతారు, పొలైట్ అని ఉండదు, అలాంటి కాదు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలర్స్ ఉంటారు, అంటే కొంచెం సీరియస్గా ఫోన్ చేసి సూర్య బాయ్ చెప్పండి బాయ్ చెప్పింది ఏం లేదు పాట కావాలి. అండ్ బాబు నేను మరి మాట్లాడతాను నేను అనే మా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ అంటుందే, ఒకసారి నువ్వు హాయ్ చెప్పవా, మీ గర్ల్ ఫ్రెండ్కి నేను హాయ్ చెప్తే ఏమో యోగులే నువ్వు చెప్పానే బాబా. మరి లేడీస్ని ఇమిటేట్ చేయడానికి ఎప్పుడు టచ్ అంటే ట్రై చేయలేదా? ట్రై చేయలేదండి, ఒకవేళ గొంతు అటు ఇటు కాకుండా అయిపోద్ది ఏమో దయచేసి. ఈ మధ్యన మళ్ళీ బిగ్ బాస్ చూసిన తర్వాత తమన్నా సింహాద్రిని ఒక ఇమిటేట్ చేయడం ఫ్రెండ్స్ కోసం ఇమిటేట్ చేస్తాను, అరే తమన్నా సింహాద్రి ఇలా ఇమిటేట్ చేయరా అంటే ఓకే అది చేసామని. ఓకే తమన్నా సింహాద్రి బిగ్ బాస్లో చేసిన ప్రత్యేకత మాకు ఆయన చూపించగలుగుతారా? యూత్లో అందరూ చేసే పనులు ఉంటాయి కదా కొన్ని, అంటే లవ్లో పడ్డం, ఇలాంటి లవ్ ఫెయిల్యూర్స్, లవ్ ఇవన్నీ మామూలు జనరల్గా. నా హైదరాబాద్ రాకముందే లవ్ ఫెయిల్, నా లవ్ ఫెయిల్యూర్ వల్లే నా లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందేమో అన్న ఫీలింగ్. సో వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి నేను చేసిన మిస్టేక్ని క్షమించారు అంటే వెరీ బ్లెస్డ్. ఓకే అంటే మాకు ఇబ్బందిగా ఉంది మీ చిన్న కళ్ళల్లో వచ్చే ఇప్పటివరకు ఎంత నవ్వించి ఒక చిన్న ఏడిపించిన ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ ట్రాక్ ఉంటుంది. ఒక
ప్రాపర్ గ్రోత్ అనేది ఉండదు కెరీర్ పరంగా అనే ఒక ఇది కూడా అయి ఉండొచ్చు కదా. అది మీరు సీరియస్గా అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పటికి మనం కృష్ణానగర్ లాంటి వాళ్ళు చూడొచ్చు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి